అందరికీ నమస్కారం. నా పేరు మమత రాహుతని అండ్ ఈరోజు మీరు చూస్తున్నారు శివనాగిని సినిమా షూటింగ్. సో శివనాగిని ఎవరప్పా అనుకోవచ్చు, అది యాక్చువల్లీ నేనే అండి. సో శివనాగిని అనేసరికి అందరికీ తెలిసిపోతుంది ఇది మైథలాజికల్ సినిమా, ఒక ఏంటి దేవుడి సినిమా అని. అది కాదండి, అంటే అది కూడా ఉంటుంది, అది కాకుండా సస్పెన్స్, థ్రిల్లర్, ఎమోషన్, లవ్ అన్నీ ఉన్న ఒక సినిమా శివనాగిని నాకు. అండ్ ఇలాంటి రోల్ నాకు వచ్చిందంటే నేను రియలీ హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ కన్నడలో నేను చేసింది డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన, అండ్ తెలుగులో కూడా ఒక 3-4 సినిమాలు చేసినప్పుడు అది ఈ ట్రెండ్కి ఉండింది. అండ్ శివనాగిని వచ్చి నాకు నాగలోకం, భూలోకం అంటే రెండు డిఫరెన్సెస్లు ఉన్నాయి, అండ్ మెనీ గెటప్స్లు ఉన్నాయి, యాక్షన్స్లు ఉన్నాయి. లాస్ట్ ఫైట్ తీసినాము, చాలా బాగా వచ్చింది. సో అలాంటిది ఇంకొక ఫైట్స్ కూడా ఉన్నాయి. సో టోటలీ ఇది యాక్షన్ సినిమా అని కూడా చెప్పొచ్చు, మైథలాజికల్ అని చెప్పొచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ సినిమా అని కూడా చెప్పొచ్చు. అండ్ షూటింగ్ జరుగుతూ ఉంది, ఆల్మోస్ట్ 40% ఆఫ్ సినిమా కంప్లీట్ అయింది. ఇంకా 60% కంప్లీట్ చేసేస్తే మీ ముందు వెరీ సూన్ వస్తామన్నమాట. సో మీరందరూ శివనాగిని చూడండి, ఈ నాగిని బ్లెస్ చేయండి. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేసే ప్రయత్నంలో నేను కూడా ఉన్నా. అండ్ దాని అందరికీ నాకు మెయిన్ రీజన్ వచ్చి మా ఎంటైర్ సినిమా, మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ గారు అండ్ మన యాక్టర్. సో వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈ శివనాగిని ఇంతవరకు వచ్చేది కాదు. అండ్ నాకు హ్యాపీ ఏంటప్పా అంటే ఒకే సినిమాలో వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్ దొరికింది. నాగలోకానికి వెళ్తే నాగపామలాగా ఉంటా, భూలోకానికి వస్తే ఇలా ఉంటా, అండ్ ద సీక్వెన్స్ లైక్ వైట్ ఏంజిల్ లాగా ఏంటి అంటే హారర్ ఎఫెక్ట్ కూడా అనిపించచ్చు, కానీ ఇది డిఫరెంట్ అనమాట. సో వెరీ డిఫరెంట్ రోల్స్లో నేను ఉండేది నేను ఒక కైండ్ ఆఫ్ లక్కీ అనుకోవచ్చు. నాగలోకానికి వస్తే ఆ పాత తెలుగు నాకు రాదు, అండ్ నేర్చుకుంటున్నా ఇప్పుడిప్పుడే ఇంకా తెలుగు మాట్లాడడం. సో నెక్స్ట్ మూవీలో అన్నీ ఇంకా బాగా తెలుగు నేర్చుకొని మీ ముందు ఇంకా అచ్చంగా తెలుగమ్మాయిలా వస్తాం అనుకుంటున్నా. సో వెరీ షార్ట్లీ సినిమా ఇంకొక 2 మంత్స్లో మీ ముందు వస్తుంది, సినిమా చూడండి. మా ఎంటైర్ క్రూ అండ్ క్యాస్ట్కి మీరు బ్లెస్సింగ్స్ చేయండి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ పర్సనలీ, మంచి మంచి యాక్టర్స్లు మన సినిమాలో చేస్తున్నారనమాట. నాతో పాటు హీరోగా అలీ గారు ఉన్నారు అండ్ రాజకాంత్ గారు ఉన్నారు. అండ్ ఈరోజు చూస్తున్నారు అరుంధతిలో వెరీ ఫేమస్ డైలాగ్ సూకర్ బచ్చా సూకర్ అంటారు కదా. సో మన షిందే సార్ ఉన్నారు. అండ్ నాకు నాన్నగా సుమన్ సార్ చేసినారు. అండ్ మంచి మంచి యాక్టర్స్లు దీంట్లో ఉన్నారు. సో దీనికంత ఒక రీజన్ మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు. సో హార్ట్ఫుల్లీ నేను మన ఎంటైర్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫిల్మ్ నేమ్ శివనాగిని. ఐమ్ ప్లేయింగ్ అవర్ గెస్ట్ అపియరెన్స్ బసవప్ప. And it is a very interesting character, so I am doing this. So I am enjoying this character, Basavappa. Thank you. Sandhyavali Movie Makers banner meeda Chalavadi Haribabu garu nirmataga nirmistunna ee chitram Shivanagini. Ippudiki 40% shooting chestunnam. Ivalti nunchi varsaga varam rojulu shooting chestukuntunnam Hyderabad parisara pranthamlo. ఫైట్స్, సాంగ్స్ కూడా ఇక్కడ షూటింగ్ చేసుకొని నెక్స్ట్ షెడ్యూల్ అరకులో తీసుకుంటాం. అరకులో ఒక కంటిన్యూస్గా 10 డేస్ షూటింగ్ చేసుకొని
నెక్స్ట్ రాజస్థాన్లోని జైపూర్, ఉదయపూర్ రెండు ప్రాంతాల్లో కూడా రెండు సీన్లు అనుకుంటున్నాం. అవి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని సినిమా మొత్తం మీకు రిలీజ్ చేయడానికి రేపు ఆగస్టులో సిద్ధంగా ఉంటుందని చెప్తున్నాను. నా పేరు శ్రీధర్, నేను సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని. ఈ సినిమాలో అలీ రాజా, హీరోయిన్ మమతా రాహుత్, అందరూ శివాజీ షిండే గారు, సుమన్ గారు, అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరు ఉన్నారు. అజయ్ ఘోష్ గారు, ముక్తార్ ఖాన్ గారు, సంగకుమార్ గారు, రాజ్కాంత్, అందరూ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంది విషయం చెప్పడానికి. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ మా నమస్కారం. సంధ్యావళి మూవీ మేకర్స్ పతాకంపై శివనాగిని అనేటువంటి చిత్రం షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ షెడ్యూల్లో ప్రముఖ నటులు శ్రీ శియా షిండే గారు అండ్ మా హీరోయిన్ మమతా రావత్ గారు, వీరి మధ్యలో మంచి ముఖ్యమైన కీలక సన్నివేశాలను చిత్రీకరించడం ఈరోజు జరుగుతూ ఉంది. అండ్ ఈ సినిమా ఈ షెడ్యూల్ స్టార్ట్ అయ్యి మరొక వారం రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకోవాలనుకుంటున్నాము. ఈ షెడ్యూల్లో కొన్ని ఫైట్స్, మరికొన్ని సన్నివేశాలు పూర్తి చేసుకుని నెక్స్ట్ షెడ్యూల్ అరకెళ్తున్నాము. కాబట్టి ఎప్పటికప్పుడు మా సినిమా సమాచారాన్ని మీకు అందించడం మాకు చాలా సంతోషకరం. అందుకే ఈ చిన్న ఏర్పాటు. కాబట్టి ప్రేక్షకులంతా కూడా మా సినిమాని ప్రేమతో ఆదరించి మాకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని దర్శకుడిగా నేను కోరుకుంటున్నాను. మీ మెన్యూ శ్రీధర్. హాయ్ అండి, నా పేరు రాజ్కాంత్. ఈరోజు శివనాగిని సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇవాళ వచ్చేసి శివాజీ షిండే గారు అండ్ మమతా గారు కొన్ని కీలక సన్నివేశాలు ఇవాళ చిత్రీకరిస్తున్నారండి. సో ఈ సినిమా వచ్చేసి సంధ్యావాలి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా చేయడం జరుగుతుందండి. ఈ సినిమాకి మెండం శ్రీధర్ గారు దర్శకత్వం చేస్తున్నారు. చాలా కీలక సన్నివేశాలు తీస్తున్నారు అతను. ఈ సినిమాలో ముఖ్యంగా వచ్చేసి మీకు ఫైట్స్ వచ్చేసి హైలైట్గా ఉంటాయండి. ఈ సినిమాలో యాక్షన్ కమ్ మైథాలజికల్ ఎపిసోడ్ ఉన్న సినిమా ఇది. అండ్ చాలామంది వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఇందులో పనిచేస్తున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మోర్. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్గా జిమ్ ఫైట్ ఒకటి ఉందండి. ఆ జిమ్ ఫైట్ కూడా ఒక స్టాండర్డ్ లెవెల్లో తీస్తున్నారు మా డైరెక్టర్ గారు. సో కీప్ వాచ్ వెయిటింగ్, తొందరలో సినిమాని కంప్లీట్ చేసి మేము ముందుకు వస్తామని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంధ్యావళి మూవీ మేకర్స్ బ్యానర్ మీద చదలవాడ హరిబాబు, బల్లంపల్లి కరుణ నిర్మాణ సారథ్యంలో శివనాగిని మూవీని ఈ రోజున ఇక్కడ చిత్రీకరిస్తున్నాము. ఇందులో శివనాగినిగా మమతా రాథోడ్ గారు యాక్ట్ చేస్తున్నారు. అలానే ఈ రోజున మన బాంబే నుంచి షియా షిండే గారు కూడా వచ్చారు. వారు కూడా ఇందుట్లో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటివరకు సుమన్ గారు, ఇక్బాల్ గారు, బులితెర నటుడు హీరో ఆలీ గారు, సంగాకుమార్ గారు, ముక్తార్ ఖాన్ గారు ఇంతవరకు ఈ చిత్రంలో నటించడం జరిగింది. ఈ వారంలో ఈ షెడ్యూల్ని ఇక్కడ పూర్తి చేసుకొని విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అరకులో మూడవ షెడ్యూల్ నిర్మాణం జరుగుతుంది. ఈ మూడు షెడ్యూల్తోటి నిర్మాణం పూర్తి చేసుకొని అందరికీ, పిల్లలకి, పెద్దలకి, అందరికి కూడా ఆనందం అందించే విధంగా ఈ చిత్రంలో అన్నీ కూడా మేళవింపులు జరుగుతుంది. ఎక్కడ కూడా డబ్బుకు రాజీ పడకుండా, వెనకాడకుండా పూర్తిగా అందరికీ ఆమోదయోగ్యంగా బాగా ఇప్పటివరకు సినిమా వచ్చింది. మీరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ షెడ్యూల్ ఎన్ని రోజులు పడుతుందండి? ఇక్కడ ఎన్ని రోజులు చేస్తారు? 4 డేస్. ఇక్కడ ఒక 4 డేస్ పడుతుంది. నెక్స్ట్ అరకులో చేస్తున్నారు. అరకులో ఎప్పుడండి? అరకులో నెక్స్ట్ మంత్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో ఇంకెవరెవరు ఉన్నారండి ఆర్టిస్టులుగా? హరిబాబు గారు, సుమన్ గారు, ముక్తార్ ఖాన్ గారు.